అమ్మా, ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ పోయినాయి, నా ఉద్యోగం కూడా పోయింది. వచ్చే నెల నుంచి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలేనమ్మా, నన్ను క్షమించు. తల్లి, వచ్చే నెల నుంచి నీ ట్యూషన్ ఫీజు నేను కట్టలేనమ్మా, ఇంట్లోనే ఉండి చదువుకో. కుమారి. ఏంటండి? అది ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకి ఎప్పుడు ఇస్తున్నంత ఇవ్వలేను కుమారి, నువ్వే కొంచెం సర్దుబాటు చేసుకుని ఇంటిని నడిపించాలి. మరేం పర్లేదండి, నేను చూసుకుంటాగా. అదే, ఎలా చూసుకుంటావా అన్నదే నా భయం. మహిళలందరికీ నెలకి 1500 అంటే సంవత్సరానికి 18,000 ఆర్థిక సహాయం చేస్తారట మన బాబుగారు. మీ అమ్మకి, నాకు, మన కూతురికి కలిపి ఏడాదికి 54,000 వస్తాయండి. మనం చేయాల్సిందల్లా వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిల్ని గెలిపించడమే. టీడీపీ వస్తే పోయిన పరిశ్రమలు తిరిగొస్తాయి, మీ ఉద్యోగము తిరిగొస్తుంది. మనం బాబుని మళ్ళీ రప్పిద్దాం.